జగిత్యాల జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ కుటుంబానిది ఇదే దుస్థితి. బండి నడిస్తే కాని బతుకు బండి సాగని ఆ కుటుంబంలో జీవన చక్రం ఆగిపోయింది. పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో చేసిన అప్పులు మరింత భారంగా మారాయంటున్న రాజయ్య కుటుంబం దీనావస్థపై ఏబిఎన్ కథనం. మంచిర్యాలకు చెందిన రాజయ్య ఆటో నడుపుతున్నాడు. భార్య కూలికి వెళ్తోంది. కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. నిత్యం ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉంటూ ఉన్నంతలో సంతోషంగా జీవించేవారు. అలాంటి కుటుంబాన్ని మహమ్మారి ముంచేసింది. కరోనా బారిన పడి ఆటో డ్రైవర్ రాజయ్య మృతి చెందడంతో పెద్ద దిక్కును కోల్పోయామంటూ ఆవేదన చెందుతోంది ఆ కుటుంబం. పెళ్లికి చేసిన అప్పులే తీర్చలేని పరిస్థితిలో ఉన్న తమకు రాజయ్య వైద్యం ఖర్చుల కోసం చేసిన అప్పులు మరింత భారంగా మారాయంటున్నారు. కూలి చేస్తే కానీ పూట గడవని తమ కుటుంబానికి ప్రభుత్వమే ఏదైనా దారి చూపాలని వేడుకుంటున్నారు. మేము తల్లి మీద కొడుకు బిడ్డ నాకు మాకేం లేదు. కూలి చేసుకుని బతుకుడే ఏం ఆధారం లేదు. 2 లక్షల అప్పు ఉన్నది. చనిపోయాడు బాచ్చన్. బాగా బీదస్తులం కట్టం చేసుకుంటే తిన్నట్టు లేకుంటే లేదయ్యా. మాకేం కూడా భూమి లేదు, జాగా లేదు. 2 లక్షలు అప్పు ఉన్న నాకు బిడ్డ కొడుకు ఏం ఆధారం లేదు. మాకేదాన్ని ఉంటే సాయం చేయాలి. అయితే కరోనా ఎక్కువ అయింది. టాబ్లెట్స్ ఇచ్చిన అంటే తినకుండా ఏది తిడకుంటే ఇక చనిపోయింది. మాకేం లేదు. ఇదే కూలి చేసుకుంటే అమ్మ కూలి చేస్తే డాడా అటు నడుపుతాడు. డాడీ అనిపోయిండు. అక్కకు పెళ్లి చేసినాం. గదే అప్పు బాగున్నది. మాకు కూలి చేసుకొని బతికట్టు వాళ్ళం. ఇప్పటికి 20 రోజులు అవుతుంది. హాస్పిటల్లో ఫోన్ తిరిగి తిరిగి ఇగో ఈ స్థితికి వచ్చినాయ్యా. మాకు ప్రభుత్వం ఏమన్నా చేసి మాకు సహాయం చేసి పీదార్థులు కానీ కోరుకుంటున్నాం అయ్యా. దాతలెవరైనా స్పందించి తమకు భారంగా మారిన అప్పులు తీరే మార్గం చూపించాలని, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే కొడుకు చదువు కొనసాగిస్తాడని వేడుకుంటోంది.